కోట్లు సంపాదించి మంచి బిల్డింగ్లు గట్రా కట్టి వీలైతే బీఎండబ్ల్యూ కారు మంచి 50 లక్షల 60 లక్షల కారు కొని అలాంటి ఒక లగ్జూరియస్ లైఫ్ పొందడం కష్టమా? హాయిగా సింపుల్గా నెలకి 10,000 15,000 సంపాదించుకుంటూ బెళ్ళం పిల్లలతోటి సింపుల్గా చిన్న సినిమా చిన్న షికారు హాయిగా రోడ్డు పక్కన పచ్చరిగా బజ్జీలు ఈ లైఫ్ సంపాదించడం కష్టమా? సాధారణంగా మనం ఏమనుకుంటా ఉంటే అదిగో కోట్లు సంపాదించాలంటే చాలా కష్టం ఇదే ఉంది అనుకుంటాం. కానీ నిజానికి లోతుగా ఆలోచిస్తే జీవితానికి అర్థం అంతరార్థం పరమార్థం మూడు ఆలోచిస్తే తెలిసే సత్యం ఏంటంటే సామాన్యంగా బతకడమే కష్టం. అలాంటి ఒక పుస్తకం ఇవాళ మన ముందు నిలబడుతోంది, సామాన్యంగా బతకడం ఎలాగో నేర్పుతోంది. వెళదాం ఆ పుస్తకంలోకి. ఫేస్ ద బుక్. మీరు సామాన్యులు కావడం ఎలా? మిత్రుడు కందుకు రమేష్ బాబు రాసిన పుస్తకం ఇది. నిజానికి టైటిల్ చూస్తే అర్థమవుతుంది, మీరు సామాన్యులు కావడం ఎలా. ఇందులో ఒక లైన్ ఉంటుంది, ఇది వ్యక్తిత్వ వికాసం కాదు జీవన వికాసం అంటాడు రచయిత. అంటే వ్యక్తిత్వ వికాసం వేరు జీవన వికాసం వేరా? నిజానికి వేరు. ఆ మాటకు వస్తే సాధారణంగా మనకి ఏదైనా ఒక పుస్తకం స్టీఫెన్ ఆర్ కోవే మొదలుకొని తెలుగులో ఎండమూరి పట్టాభిరామ్ లాంటి వాళ్ళ వరకు మీరు ఉన్నత స్థితిలోకి వెళ్ళడం ఎలా, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, కోట్లు సంపాదించడం ఎలా, మంచి కెరీర్ సంపాదించుకోవడం ఎలా, మంచిగా డబ్బులు సంపాదించడం ఎలా, ఇలాంటి పుస్తకాలు ఉంటాయి. కానీ ఇవేమి సంపాదించుకోవద్దు, ఇవన్నీ అవసరం లేదు అని చెప్పే ఒక పుస్తకం ఉంటే నిజానికి ఆ పుస్తకానికి సేల్స్ కూడా ఉండకూడదు. ఎందుకంటే అందులో కిక్ ఇచ్చే ఇన్వాల్వ్మెంట్ కానీ కిక్ ఇచ్చే సరుకు కానీ ఉండదు. నిజమే. ఈ పుస్తకం నేను చదివినప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇందులో నిజానికి కిక్ ఇచ్చే మ్యాటర్ ఉండదు. ఇలా ఎదగచ్చు, ఇలా ఎదగాలి, ఇలా కోట్లు సంపాదించాలి లాంటివి ఏ మాటలు ఉండవు. సింపుల్గా హాయిగా సామాన్యంగా బతకడం ఎలాగని చెప్పే కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని కథలో ఒక పొయిటిక్ ఎక్స్ప్రెషను అందులో ఉంటుంది. సాధారణంగా పొయిట్రీ చదవడం అలవాటు లేని వాడికి కొద్దిగా ఆ పుస్తకం అర్థం కావడం కూడా కొంచెం కష్టమే. కానీ అవన్నీ పక్కన పెడితే మాత్రం మంచి కథలు ఉంటాయి, నిజంగా జరిగిన కథలు. ఒకసారట ఈ పుస్తకంలో ఉన్నదే, హైదరాబాద్లో ప్యారడైజ్ హోటల్ పక్కన ఒక ఆవిడ, ఒక మార్వాడి ధర్మశాల ఉందట, ఆ పక్కన ఒక ఆవిడ రోజు అట్లు వేసుకుంటూ అన్నం కట్ర వండి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చవగ్గాను ఉచితంగాను వండి పెడుతూ ఉంటుంది. ఆవిడ ఆవిడ చేసే పని అంతే, తన పొట్ట పోషించుకుంటూ ఇతరుల యొక్క కడుపు నింపుతోంది ఆమె అంతే. ఓ రోజు ఆమెకి ఫోన్ వచ్చింది, ల్యాండ్లైను సెల్ ఫోను పక్కన పెడదాం. అమ్మా నేను రాజశేఖర్ని మాట్లాడుతున్నాను, నీ గురించి విన్నానమ్మా, ఒకసారి నువ్వు నిన్ను కలవాలి నేను, లేదా నువ్వు దగ్గర ఒకసారి వస్తావు మా ఆఫీస్కి. మీరు ఎవరయ్యా, ఎందుకు రావాలయ్యా అంతటండి ఆవిడ. నేనమ్మా రాజశేఖర్ రెడ్డిని మాట్లాడుతున్నాను, ఒకసారి మా ఆఫీస్కి వస్తావా? దేనికయ్యా, నేను వస్తే ఇక్కడ మరి అందరికీ అన్నం పెట్టాలి కదయ్యా. అమ్మ నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతున్నాను, మా క్యాంప్ ఆఫీస్కి ఒక్కసారి నువ్వు వస్తే నీకు ఏదో ల్యాండో లేదా ఇంకొకటో లేకపోతే ఒక ఏదైనా ఒక స్కీమ్లో నీకు ఏదైనా ఏర్పాటు చేస్తామమ్మ, నువ్వు మంచి పని చేస్తున్నావు, ఇప్పుడే పేపర్లో చదివానమ్మా. ఏపీ అప్పటి ఏపీ సీఎం రాజశేఖర్ రెడ్డి ఫోన్ చేస్తే ఆ చిన్న మామూలు దుకాణం పెట్టుకున్న ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే, అయ్యా ఓ పూర్ణి దగ్గరికి వస్తే ఇక్కడ అందరికీ అన్నం వండి పెట్టాలి కదా, వాళ్ళందరూ బాబు భోజనాలు చేయాలి కదా, చాలామంది మధ్యాహ్నం వేసరికి ఆకలితో వస్తారు అయ్యా, 200 300 మంది వస్తారు, అందరికీ భోజనం పెట్టాలంటే ఒక్క పూటనే నీ దగ్గరికి వచ్చేస్తే వీళ్ళందరూ ఆకలితో మలమల్లా ఆడిపోతారు, నేను రానయ్యా అందట. బహుశా ఇది చెప్పే సత్యం ఏంటంటే మనందరము నిజానికి ఒక ముఖ్యమంత్రి గారి పక్కన నిలబడి ఫోటో తీయించుకోవాలని,
ఒక మంత్రి గారి పక్కన నిలబడి తీయించుకున్న ఫోటోని ఫేస్బుక్లో పెడితే ఎన్ని లైకులు వచ్చాయని షేర్లు వచ్చాయని. మనం చేసే ఒక పని కావచ్చు, మనం వెళ్తున్న ఒక జీవన విధానం కావచ్చు, అవసరమైతే పక్కనే తొక్కేసైనా కానీ ముందుకు వెళ్ళాలనే ఒకనొక తాపత్రయం కావచ్చు. చిన్నప్పుడు 5 ఏళ్ల వయసులోనో 6 ఏళ్ల వయసులోనో చాక్లెట్ కోసం ఏడవడం అర్థం ఉంది, కానీ 50 ఏళ్ళు వచ్చినా కూడా చాక్లెట్ కోసమే ఏడవడం తప్పని అర్థం చేసుకోకపోవడం, జీవితం తాలూకు కెమిస్ట్రీ అర్థం చేసుకోలేకపోవడం అనేది నిజానికి అసామాన్యత అవుతుందా? అదే అసామాన్యత అనుకుంటే పేరు కోసమో డబ్బు కోసమో ఇంకొక దానికోసమో మనల్ని మనమే మర్చిపోయే, నిజానికి మనల్ని మనమే కోల్పోయే ఒకనొక స్టేజ్లోకి వెళ్ళడం నిజంగా అవసరమంటారా? ఐ థింక్ మల్లీశ్వర్ సినిమాలో అనుకుంటూ డైలాగ్ ఉంటుంది, గట్టిగా తింటే చనిపోతావు నీకెందుకురా కోట్లు అని. గట్టిగా తింటే చనిపోతావట, ఉప్పెక్కు తిందామంటే అల్సరో ఏదో, కారు తిందామంటే ఎసిడిటీ ఏదో, ఇంకోటివి తిందామంటే షుగర్ ఏదో, ఇన్ని రోగాలు పుట్టగానే శరీరం ఉంటే ఇంకేందిగా నా ఆలోచించు, సామాన్యంగా బతకడం కూడా ఒక బాగుంటుందని గుర్తించు అని చెబుతున్న పుస్తకం ఇది. నిజానికి కొంచెం క్లోజ్గా అర్థం చేసుకోగలిగితే ఇవాళ మనందరి జీవితాల్లోనూ ఉన్న ఒకనొక ఇన్సిడెంట్, ఒక మనకే తెలియని ఒక కెమిస్ట్రీ ఏమిటి అని అడిగితే మనల్ని మనమే కోల్పోతూ ముందుకు వెళ్ళిపోతున్నాం, విలువలకి వలువలు వదిలేసి మరీ వెళ్ళిపోతున్నాం, అభిప్రాయాలు మార్చుకుంటూ వెళ్ళిపోతున్నాం, అసలు అభిప్రాయాలు మార్చుకోవడం చాలా గొప్ప అని మరీ వెళ్ళిపోతున్నాం. పేరో ప్రతిష్టో డబ్బో ఇంకొకటో మాత్రమే ఉంటే గొప్పవాళ్ళని, అసలు గొప్పవాళ్ళు అంటే కారు ఉండాలి, బిల్డింగ్ ఉండాలి, ఇవి లేదా ఎమ్మెల్యే అవ్వాలి, లేదా ఎంపీ అవ్వాలి, ఇంకొకటి అవ్వాలి, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, లేకపోతే డబ్బు ఉండాలి, లేదు పేరోజు సన్మానాలు జరగాలి, ఇంతేనా? కాదు. నీలో ఒక జీవ పదార్థం ఉందని, నిన్ను నువ్వు కోల్పోకుండా జీవితంలో అందంగా బతకవచ్చని, సామాన్యంగా బతకడము అనేది ఒక ఆర్ట్ అని, ఒక కళ, ఒక అందమైన జీవితం, ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లోనో కారుల్లోనో ఇంకొకటో కాకుండా. నాకు తెలిసి ఇంకా సింపుల్ చెప్పాలి అంటే పెద్ద సినిమా హీరో బీఎండబ్ల్యూలో కారులో వెళ్తున్నప్పుడు ఎంత స్వేచ్ఛ ఉందో తెలియదు, కానీ హాయిగా రోడ్డు పక్కన బిందాస్గా చక్కగా ఒక చిన్న పచ్చిమిరకాయ బజ్జీ తిని మంచి ఛాయ్ తాగి అందులో ఉన్న ఆనందం, అందులో ఉన్న పారవస్యం, అందులో ఉన్న తాదాత్మ్యం, అబ్బా ఆ కిక్కే వేరప్ప అనిపిస్తుంది. అలాంటి కిక్కులు, అసలైన కిక్కులు ఈ బుక్. సాధారణంగా నిప్పులు చిమ్ముకుంటూ ఏదైనా ఒక రాకెట్ కనుక జుయ్యని ఆకాశంలోకి ఎగిరి అంతరిక్షంలోకి వెళ్ళిపోతే చాలా గొప్ప అని మనం ఫీల్ అవుతాం, అది సక్సెస్ అని ఒక పతాక శీర్షికలో మనం పేపర్లో వేస్తాం. కానీ ఒక చిన్న విత్తనం మట్టి రేణువుల్ని చీల్చుకుంటూ మెల్లగా అంకురమై అది అలా 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 భూమిలోంచి చీల్చుకుని పైకి రావడం కూడా అది కూడా విజయమేనని మాత్రం మనం అనుకోం. అసామాన్యంగా కనిపించేవి మాత్రమే విజయాలని, అసామాన్యంగా కనిపించినవేవి విజయాలు కావని అనుకుంటుంటాం మనం. కాస్త ఇప్పుడైనా 2017లోకి వచ్చిన తర్వాత అయినా, 21వ శతాబ్దంలోకి వచ్చిన తర్వాత అయినా యాంత్రిక జీవితంలో కొట్టుకుపోతున్న మనం, కొలమానాల్ని మార్చేసుకుంటున్న మనం, ఒకప్పుడు ఊర్లో ఎక్కడైనా హాయిగా రచ్చబండం మీద కూర్చుని ఏది న్యాయమో ఏది ధర్మమో ఏది సత్యమో నిజాలు పలికేవాళ్ళు ఎక్కువ ఉండేవారు, అందుకని ఊర్లో వాడు అబద్ధాలు ఆడతాడరా అనేవారు. ఇవాళ లాజికల్గా ఆలోచిద్దాం, నిజాలు మాట్లాడేవాడే లేడు, అందరూ అబద్ధాలే. ఒకప్పుడు ఊర్లోకి ఎప్పుడైనా ఏదైనా ఒక జుయ్యని కారు వస్తే దాన్ని అబ్బురంగా చూసేవాడే తప్పించి, కానీ అలాంటిది నేను కూడా కొనాలని అనుకోవడం తప్పు కాదు, ఎలాగైనా కొనాలని, ఇప్పుడే కొనేయాలని, ఈ క్షణమే కొనేయాలని. ఆ కారు కొనడానికి వెనకాల అనేకమైన రాత్రుల కష్టం ఉంటుందని అర్థం చేసుకోకుండా రాత్రికి రాత్రి నేను కూడా కోట్లకు పడగలుగుతాయని అనుకోవడం ఇవాళ నిజంగా మన జీవితంలో మారిన కొలమానానికి గుర్తు. ఇవాళ విజయం అంటే కేవలం, ఇంకా సింపుల్ చెప్పాలి అంటే, మనం ఏదైనా ఒక సినిమాకి వెళ్తాం, మొదటి షోనే ఇంకా లోపలికి అడుగు పెడతామంటే ఈ లోగా మనం ఫేస్బుక్లో అప్డేట్ చేస్తాం, యా ఐ హ్యావ్ ఎంటర్డ్ ద థియేటర్, ఓకే నువ్వు ఎంటర్ అయ్యావు బాగానే ఉంది, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తావు, ఇప్పుడే టైటిల్స్ పడ్డాయి, ఇప్పుడే ఇంకోటి ఏదో, ఇప్పుడే హీరో ఎంటర్ అయ్యాడు, ఇప్పుడే హీరోయిన్,
అరే బాబా నువ్వు సినిమా చూడడానికి వెళ్ళావా? సినిమా చూస్తూ అందులో లీనమై వీలైతే నీ భార్య పిల్లలతోటో ప్రియురాలతోటో ప్రియుడితోటో అన్నయ్యతోటో ఫ్రెండ్స్తోటో వెళ్తే బిందాస్గా పాప్కార్న్ తింటూ హాయిగా ఎంజాయ్ చేయడం మానేసి నువ్వు సినిమా బాగుందో బాగుండలేదో చెప్పాలి. తాపత్రయం సినిమాలో ఉన్న హీరో గురించో హీరోయిన్ గురించో దేని నుంచో కామెంట్ చేయాలి. తాపత్రయం ఇప్పుడు అర్జెంటుగా నువ్వు ఫస్ట్ షోకి అది సినిమాకి వెళ్ళావని ఆ విషయాన్ని జనానికి చెప్పాలని, జనం దానికి లైక్లో షేర్లో కొట్టాలని తాపత్రయం. పైగా ఒక సినిమాని నువ్వు రివ్యూ చేయాలి అంటే అసలు హాలీవుడ్లో సినిమాలేంటి, బాలీవుడ్లో సినిమాలేంటి, తెలుగు సినిమా చరిత్ర ఏమిటి, సినిమా అంటే ఏమిటి, స్క్రీన్ ప్లే అంటే ఏమిటి, సినిమా వెనకాల కష్టం ఎంత ఉంటుందా, సినిమాకి సంబంధించిన వివరాలేంటి, ఇవేమీ తెలియకుండా టుపుకు టుపుకు అని మార్క్ జుకెన్బర్గ్ ఏమో నీకు ఫేస్బుక్ ఇచ్చాడు కదా అని, స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నావు కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడిస్తే, ఏది పడితే అది రివ్యూ చేస్తే, నువ్వు కూడా రివ్యూ చేసేస్తే నీ ఆత్మ ఘోషించకపోవట్లేదు అంటే నువ్వు అసామాన్యంగా ఎదుగుతున్నట్లెక్క. జనం నిన్ను గొప్ప అనుకోవచ్చు, జనం నువ్వు సెలబ్రిటీ అనుకోవచ్చు, కానీ లోపల నువ్వు సామాన్యతను కోల్పోతున్నావని కొంచెం అందంగా కొంచెం ఘాటుగా కొంచెం సింపుల్గా ఇంకా చెప్పమంటారా, కొంచెం సామాన్యమైన భాషలో చెప్పిన కందుకు రమేష్ బాబుకి ఇది మీరు సామాన్యులు కావడం ఎలా. జయసుధ హీరోయిన్ అందరికీ తెలుసును, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సహజ నటి, అందాల నటి కూడా. ఆమె ఒక రోజున ఒక ఏదో చిన్న ప్రోగ్రాంలో భాగంగా వెళ్ళిందట ఒక ఒక ఏరియాకి. అక్కడ ఒక అంధురాలు ఉంది, అంధురాలు ఆమె చేతిని చేతిలో వేసుకుని జయసుధ అన్నారట, బావున్నావా, నేను జయసుధని అంటే అవతలావిడందట అంధురాలు, పేరు బాగుందమ్మా, మీరేం చేస్తారు? అరే షాక్, మీరేం చేస్తారా, పేరు బాగుందా? అంటే మనం పేరు, ప్రతిష్ట, డబ్బు, అహం, కీర్తి అన్నిటికన్నా మించి నేను చాలా గొప్ప అనే అన్ని పొరలు తెగిపోయిన వైనమిది అంటాడు కందుకు రమేష్ బాబు. అక్కడ జయసుధ గారినో మరొకరినో తక్కువ చేయడం గురించి కాదు ఇక్కడ పాయింట్. కానీ ఎక్కడైతే మనం చాలా ట్యాగింగ్లు వేసుకుంటామో ఆ ట్యాగింగ్లు లేకుండా బతకడమే సామాన్యత. అందులో ఇంకోటి ఉంటుంది, దుబాయ్లో ఒక అతను సైన్ బోర్డులు రాసుకునే పని చేస్తుంటాడట. సైన్ బోర్డులు రాసుకునే పని చేస్తున్న అతను జాబ్ మానేయాలనుకున్నాడు, కానీ అంత చాలా అద్భుతంగా చేస్తాడట ఆ వర్క్. అప్పుడు అక్కడున్న ఆ ఓనర్ అన్నాడట, ఏమయ్యా నువ్వు మంచి జాబ్ చేసుకుంటున్నావు, ఎవడైనా ఈ జాబ్ను వదిలేసి వెళ్ళిపోతాడా, నాలుగు డబ్బులు సంపాదించుకోవయ్యా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, నువ్వు పని చేయి, కావాలంటే నువ్వు ఇక్కడుండి మీ ఫ్యామిలీని కూడా తెచ్చుకో అన్నాడు. అప్పుడు ఆ సైన్ బోర్డులు రాసుకునే సామాన్యుడు ఒక మామూలు నెలకి మామూలు సంపాదించి ఇండియన్ కరెన్సీ లేదు 20,000 - 30,000 సంపాదించుకునే ఒక మామూలు వ్యక్తి దుబాయ్లో బాగా డబ్బులు సంపాదించుకొని ఇండియాకి పంపిస్తే ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఒక ఎకరం పొలం కొనుక్కోవచ్చు అనుకునే ఒక అసామాన్యతలోంచి బయటపడి అన్న మాట ఏంటంటే, అయ్యా నేను ఇండియా నుంచి నా ఫ్యామిలీని తెచ్చుకోగలను కానీ ఇండియాని తెచ్చుకోలేను కదా. ఐ థింక్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నేను అమెరికా వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ ఇంకో జాబ్ చేసుకుని అక్కడ నేను ఒక మంచి కారు కొనుక్కుని ఆ కారు పక్కన నిలబడి సెల్ఫీ తీసుకుని మా నాన్నకి పంపించడానికి నేను ఉన్న ఊర్లో హాయిగా ఉండి సాయంత్రం 7, 7:30 మంచి భోజనం చేసి సెకండ్ షో సినిమాకి వెళ్ళి ఒక దమ్ము కొట్టి ఇంటికి వచ్చి నాన్నకి జ్వరం వస్తే నేను ఒక టాబ్లెట్ వేసి ఒక చిన్న ఆయన మీద దుప్పటి కప్పి పక్కన నేను నాన్న కలిపి హాయిగా పడుకోవడానికి ఉన్న తేడా నీకేం అర్థమవుతుంది నాకు సినిమాలో డైలాగ్ ఉన్న ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ నువ్వు నాకు నచ్చావు అనుకుంటా. జీవితం అంటే కోట్లకు పడగెళ్తడం కాదు, జీవితం అంటే పేరు ప్రతిష్టని మాత్రమే సంపాదించుకోవడం కాదు, జీవితం అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళడంలో భాగంగా ఎవరిని ఎప్పుడు ఎక్కడైనా తొక్కేసి వెళ్ళిపోవడం కాదు, జీవితం అంటే విలువల్ని అభిప్రాయాలని దృక్పథాలని కోల్పోయి నిన్ను నువ్వే మర్చిపోయి ఎలాగైనా బతకడమే జీవితం అనుకోవడం కాదు, పైన వేసుకున్న బ్లేజర్ కాకుండా లోపల ఉన్న ఒక గుండె తడిని అర్థం చేసుకోకుండా బతకడం కాదు సామాన్యులుగా బతకడం గురించి ఈ పుస్తకం ఇంకా చాలా విషయాలు చెప్తుంది. అన్నిటికన్నా మించి ఆశ్చర్యపోయే విషయం చెప్పమంటారా, అందులో ఒక మాట ఉంటుంది, అదేంటంటే అసలు జీవితంలో ఉన్నత
స్థితికి వెళ్ళడము అంటే వ్యక్తిత్వ వికాసము కాదు, జీవన వికాసం అనే పదం వాడతారు. ఒక థర్డ్ ఫ్లోర్లోంచో ఫోర్త్ ఫ్లోర్లోంచో కింద పడిపోతే కాళ్ళు విరుగుతాయి, ఇది సత్యం. కాళ్ళు విరిగిన వాడు కూడా జీవితంలో ఎదగవచ్చు, అది వ్యక్తిత్వ వికాసం. కాళ్ళు విరిగిపోయి ఉన్నత స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా అలా కింద పడిపోతే వాళ్ళని గుండె తడితోటి ఆలింగనం చేసుకొని నీ మనసులో ఉన్న ఎనర్జీని వాళ్ళ దాకా పాసాన్ చేయడం జీవన వికాసం. అలాంటి జీవన వికాసాల గురించి ఈ పుస్తకం ఇంకా చాలా. కందుకూరి రమేష్ బాబు ఈ పుస్తకంలో 20-40-40 అని వచ్చిన ఈక్వేషన్ చెప్తారు. 40 మంది 40 మంది 20 మంది, ఒక సమాజంలో 100% అనుకుంటే 20 మంది విజేతలు, మనం అనుకునే విజేతలు, కొలమానాలతోటి కొలతలతోటి మనం అనుకుంటున్న విజేతలు, డబ్బు, పేరు, ప్రతిష్ట, సెలబ్రిటీ లేదా లెజెండ్. ఇంకొక 40 మంది వాళ్ళు హాయిగా బతికేస్తారు, సింపుల్గా బతుకుతారు. సింపుల్గా బతకడం అంటే, సామాన్యంగా బతకడం అంటే ఈ రచయిత చెప్పే ఉద్దేశం మధ్యతరగతిలో హాయిగా కష్టపడకుండా ఉన్నదాంతో సంతృప్తి చెందుతూ, కోహనా సంతృప్తి చెందుతూ కృత్రిమమైన ఆశావాదంతో బతకమని కాదు. మనిషి మనిషిగా బతకడం ఎలాగో తెలుసుకోమని తెలుసుకునేవాళ్ళని. మిగతా 40 వాళ్ళు ఉంటారా, వాడు విజేతలను అనుకరించడంలో భాగంగా తమను తమను కోల్పోతారని వాళ్ళు ఆ కోణంలో ఎక్కువ మంది ఉంటున్నాం మనం. నాతో సహా, మీతో సహా, మనతో సహా ఒక చెప్తాడు ఈ రచయిత. ఒకసారి ఒక బస్సు డ్రైవర్ యాక్సిడెంట్ చేశాడు. సాధారణంగా ఎక్కడైనా ఒక బస్సు డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే ఏం చేస్తాడు, 5 పారిపోతాడు, లేదు ఏదైనా అక్కడ లేదు ఇతరులు ఆయన మీద అటాక్ చేస్తారు, ఇవన్నీ మనం సమాజంలో చూసేవి. కానీ నిజానికి అతను తప్పు లేకుండా జరిగింది అది. కానీ ఏ బస్సు డ్రైవర్ అయితే తెలుసో తెలియకనో యాక్సిడెంట్ చేస్తే అతనే అంబులెన్స్ పిలిచి, అతనే పోలీసుల్ని పిలిచి, నాయన నా బస్సు కిందనే పడిపోయాడు, అతను చనిపోయాడు, మరి నేనేం చేయాలి, మీరే చెప్తే దాని ప్రకారం చేసుకువెళదాం అని ఆ మరునాడు ఎవరైతే చనిపోయాడో అతని ఇంటికి వెళ్ళి, నిన్న బస్సు యాక్సిడెంట్లో మీ అబ్బాయి చనిపోయాడు, దానికి నేను డ్రైవర్ని, మీరు ఏదైనా నా తప్పు ఉందనుకుంటే కనుక మీరు నా మీద కేసు పెట్టచ్చు, లేదు ఇంకోటైనా చేయొచ్చు, అయితే నా తప్పు లేదు అని చెప్పడం కోసం మాత్రం వచ్చాను అని ధైర్యంగా, తప్పు అయితే ఒప్పుకుంటా, తప్పు కాకపోతే ఒప్పుని చెప్తా అని చిన్న ధైర్యానికి భయానికి మన మీద మనం వేసుకునే ముసుగుకి మధ్యన ఒక చిన్న రేఖను చెదరగొడుతూ అతను అన్న మాట, బహుశా సామాన్యుడంటే శాల్యూట్ కొట్టాలనిపించే ఇన్సిడెంట్ అది. అదొకటే కాదు, ఇందులో ఇదే పుస్తకంలో చెప్తాడు. వైజాగ్లో ప్రేమ అనే ఒక హాస్పిటల్ ఉందంటే, అతను డాక్టర్. ఆయనతోటి వాళ్ళ అమ్మగారు చెప్పిన మాట ఏంటంటేనట, నువ్వు వైద్యం చేస్తున్నప్పుడు ఎవరికైనా చికిత్స చేస్తే, చికిత్స చేస్తున్నప్పుడు కేవలం ఆ పేషెంట్ యొక్క రోగాన్ని మాత్రమే నువ్వు తీర్చిదిద్దుతున్నా లేదా పోగొడతాను అనుకుంటేనేమో అది వైద్యం అవుతుంది. ఆ రోగికి వైద్యం చేసిన తర్వాత వాళ్ళ అమ్మగారి యొక్క కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూస్తున్నానని అనుకుంటేనే అది ప్రేమ అవుతుంది. కేవలం వైద్యుడిగా మిగిలిపోతావా, ప్రేమైక జీవిగా ఎదుగుతావా అర్థం చేసుకో. నువ్వు పాఠం చెప్తున్నప్పుడు ఆ పాఠం కేవలం డబ్బు కోసం చెప్తున్నావా, పేరు కోసం చెప్తున్నావా? నువ్వు వ్యక్తిత్వ వికాస శిబిరం ఏర్పాటు చేస్తే ఎవరి కోసం చేస్తున్నావు, నీకోసమా, జనం కోసమా, లేకపోతే రేపటి జీవితంలో ఏదో ఒక దృక్పథాన్ని అందించేందుక? ఇక్కడ మనసు ఒక మాట చెప్తుంది, అర్థం చేసుకో. మామూలు వైద్యుడివే కావచ్చు, కానీ చిరునవ్వుతో కనుక అదే వైద్యం నువ్వు చేయడం మొదలు పెడితే, మామూలు గుమస్తావే కావచ్చు కానీ చిరునవ్వుతో నువ్వు పలకరిస్తే, మామూలు బ్యాంక్ మేనేజర్వే కావచ్చు కానీ చిరునవ్వుతో కనుక కస్టమర్తో నువ్వు మాట్లాడితే, మామూలు టీచర్వే కావచ్చు కానీ చెబుతున్న పాఠంలో నైతిక విలువల్ని అలా జోడించి ఆవకాయ అన్నంలో పెరుగన్నం కలుపుకున్నట్టుగా రెండింటినీ కలిపి పెడితే ఇంకా బాగుంటుందని. నువ్వు పూజారివి కావచ్చు కానీ దేవదేవుడి ముందు నిలబడిన నువ్వు ప్రపంచాన్ని మర్చిపోయి నీ ఆత్మను, హృదయాన్ని, మనసుని గుండె లోతుల్లోంచి మంత్రాలు చదువుతూ నా దగ్గరికి వచ్చిన ఇతను జీవితంలో ఎదగాలనే ఒకనొక దృక్పథంతో కనుక నువ్వు ఆశీస్సులు ఇస్తే
హుండిలో పడేవో పళ్ళెంలో పడేవో ఎలాగూ పడతాయి, దాంతోపాటు అదనంగా ఆశీస్సులు అక్షంతలు కూడా అవతల వాళ్ళ మీద పడతాయి. ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో చేస్తున్న పనిలో ఇలాంటివి చెప్పాలి అని. అందుకనే ఈ పుస్తకం అలాంటి విశేషాలు చెప్పడం చెప్తుంది. అంత మాత్రమే కాదు, మనకి తెలిసిన ఈ పుస్తకంలో చెప్పని ఒక విషయం నాకు గుర్తొచ్చింది ఈ పుస్తకం చదువుతున్న ప్రతిసారి, అది మీతో పంచుకోవాలని. 2002 జూన్ 10వ తారీఖున అన్నా యూనివర్సిటీలో ఒక ఆయన అప్పుడే పాఠం చెప్పి తన రూమ్కి వచ్చేసరికి, అప్పటికే చాలాసార్లు ల్యాండ్ లైన్ మోగింది, ఇంకా మోగుతూనే ఉంది, మోగుతూ నా ఫోను చేస్తే అవతల నుంచి ఎవరు మాట్లాడుతున్నారు, నేను ఈ దేశ ప్రధానమంత్రిని వాజ్పేయిని మాట్లాడుతున్నాను, కలాం గారు మీరు ఈ దేశానికి రాష్ట్రపతి అవ్వాలి, ఈసారి మాత్రం మీరు నా మాట మన్నించాలి అని అంటే, కలాం గారు ఆ ఫోన్ కాల్ విన్న తర్వాత సంబరపడిపోయి ఆనందపడిపోయి ఉబ్బిదబ్బిబ్బైపోయి వెంటనే మళ్ళీ ఈ అవకాశం పోతుందేమో అని జారుని మెట్లోంచి కింద పడిపోకుండా అన్న మాట ఏంటంటే, అయ్యా నేను పాఠాలు బాగా చెప్పుకుంటున్నాను, ఈ జాతి నిర్మాణానికి పాఠం బాగా చెప్పడం మంచిదేమో అనుకుంటున్నాను, అయినా ఒక్క 2 గంటల తర్వాత ఫోన్ చేస్తే నా మిత్రులతో సంప్రదించిన తరువాత నేను మీకు విషయం చెప్తాను, అరే బాబా రాష్ట్రపతి పదవి ఇస్తాను రామర్రో అంటే 2 గంటలు సంప్రదించాడు ఆయన. అందుకని ఇతరులంతా ఆ పక్కన కనిపిస్తారు, కలాం ఈ పక్కన కనిపిస్తారు, ఇత్తడి ఇత్తడే పొత్తడి పొత్తడే. అయం పటాటోపం కౌపీన సంరక్షణార్థం చెప్పి సంస్కృతంలో ఒక చిన్న శ్లోకం ఉంటుంది. ఒక అతను సామాన్యంగా బతకడం కోసం వెళ్ళాడట, సామాన్యంగా బతకడం కోసం వెళ్ళి ఇక్కడ 2 తువ్వాలు, ఒకటేమో ఒంటి మీద ఇంకొకటేమో దండం మీద, అలాంటి 2 తువ్వాలతోటి వెళ్ళాడు. తీరా చూస్తే ఆ తువ్వాలనేమో ఎల కొట్టేస్తుందట. అరే బాబా ఉన్నవే 2 తువ్వాళ్ళు, ఒక ఎల కొట్టేస్తుంది, ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పి పిల్లిని పెంచుకున్నాడట. పిల్లి ఇప్పుడేమో ఎలకని చంపేస్తుంది, ఆ ఎలకేమో బిజర మొత్తం మీద పిల్లికి మరి పాలు వేయాలిగా, అందుని ఆవుని పెంచుకున్నాడట. మరి ఆవు గడ్డేయాలిగా ఒక పిల్లాన్ని పెంచుకున్నాడట. ఎందుకు, తన ఒంటి మీద తుండుగుడ్డని కాపాడుకునేందుకు, ఎలకని చంపేందుకు ఆవుని, ఆవుకేమో పిల్లాడు, మరి పిల్లాడికి మరి అన్నవారు పెడతారు. అందున ఆ ఊర్లో ఉన్న కన్నెపిల్లని తెచ్చుకున్నాడట. తర్వాత చెప్పాల్సిన అవసరం లేదు, వెళ్ళిందేమో సామాన్యంగా బతకడం కోసం, తీరా చూస్తేనేమో అసామాన్యంగా ఎదగడం కోసం, తీరా చూస్తేనేమో భవబంధాల్లో పడ్డం కోసం, తీరా చూస్తే ఏ భవబంధాలైతే నీకు ఉంటాయో అవే ముళ్ళ కంచెలాగా నీ నెత్తి మీద కూర్చోవడం. నాకు బాగా గుర్తు ఒక ఆవిడ చక్కగా హాయిగా ఇంట్లో కూర్చొని, ఇంట్లో చుట్టుపక్కల స్ట్రీట్స్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అది ఇది పెడుతూ అన్నము గట్రా పెడుతూ ఉండేది. ఎవరో చూశారు, చేరే గానసభ నిర్వాహకులో ఎవరో ఆమెకు సన్మానం చేయాలని డిసైడ్ అయ్యారు. ఆమె ఒప్పుకుంది కర్మ కాలి ఒక రోజు అంతే. ఆమెకు అవార్డు ఇచ్చారు, సేవారత్నం ఇంకొక రత్నం. ఒకప్పుడు హాయిగా సింపుల్గా ఎవరికీ తెలియకుండా ఇంటి పక్కన ఉన్న గుడి దగ్గర ఉన్న పేదవాళ్లకో, అక్కడున్న చెప్పులు కుట్టేవాళ్లకో, లేదు అక్కడున్న ఊడ్చేవాళ్లకో అన్నం పెడుతూ మహాతల్లిగా ఉన్న ఆవిడ్ని ఆ సంఘం వాళ్ళు, ఈ సంఘం వాళ్ళు, ఈ సభ వాళ్ళు, ఆ సభ వాళ్ళు, త్యాగరాజన సభ, రవీంద్ర భారతి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు సన్మానాలు చేయడం మొదలు పెడితే, ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే రోజు సన్మానాల్లో మాత్రం పాటిస్పేట్ చేస్తుంది, సేవ ఎప్పుడో వెళ్ళిపోయింది. మనందరము కూడా అక్కడే ఉన్నాం, ఆగుదాం, ఆగి దేనికోసం బతుకుతున్నామో అర్థం చేసుకుందాం, ఆగి మనిషి మనిషిలా బతకడం అర్థం చేసుకుందాం. ఎక్కడైతే జంతు తాలూకు లక్షణాల్లోంచి మనిషి తాలూకు లక్షణాలను అర్థం చేసుకోవడం మొదలు పెడతావో అది అసలైన మానవతత్వం, అది అసలైన మానుషతత్వం, అది అసలైన సామాన్యతత్వం. ఇప్పుడు అసామాన్యంగా ఎదగడం కన్నా హాయిగా గల్లీలో పల్లీలు తింటూ నలుగురు ఉపయోగపడే జీవితాన్ని అర్థం చేసుకుంటూ ఏ తప్పు చేయకుండా హాయిగా బతకగలిగే ఒకనొక జీవన విధానంలోకి వెళ్ళగలిగితే, సత్యం శంకరమంచిన ఆయన అమరావతి కథల్లో ఒక కథ రాస్తారు, అందులో ఏమీ ఉండదు, ఒక 60 ఏళ్ళు ఒక ఆయన హాయిగా మార్నింగ్ లేస్తాడు, బయటికి వెళ్తాడు, కూరలు తెస్తాడు, పెళ్ళడానికి ఇస్తాడు, పెళ్ళం కట్ చేస్తుంది, ఈయన కూడా కట్ చేస్తాడు, ఇద్దరు కలిసి హాయిగా వండుకుంటారు, తింటారు, పిల్లలతో ఆడుకుంటాడు, గల్లీలోనే పిల్లలతో ఆడుకుంటాడు, వీధి అరుగు మీద కూర్చుంటాడు, అంతా అయిపోతుంది, 1 ఫైన్ మార్నింగ్ చనిపోయాడు, ఇలాగ 40 ఏళ్ళు బతికి. చివరిలో రాస్తారు ఆయన, ఇలా బతకడం కూడా చాలా కష్టం, నిజానికి ఇలా బతకడమే చాలా కష్టం జీవితంలో,
ఏ తప్పు చేయకుండా. అలాంటి సామాన్యుల గురించి చెప్తున్న పుస్తకం ఇది. పుస్తకాలు ఇవి చదువుదాం. ఎదగడం కాకుండా వదగడం మీద కాస్త దృష్టి పెడదాం. మరో ఎపిసోడ్లో మరో పుస్తకంలో కలుద్దాం.